యాక్చువల్లీ ఈరోజు టాపిక్ చాలా బాధాకరమైన విషయం. అంటే ఇది ఏ పార్టీకి చెందిన వ్యక్తి కావచ్చు, కానీ వైజాగ్లో జరిగిన ఒక ఉదంతం. అండ్ టీవీలో కూడా నేను తీవ్రంగా ఖండించే ఒక విషయం ఏంటంటే, మీరు ఒక ఉదంతం జరిగింది అంటే మీరు చూపించవచ్చు, బ్లాంక్ చేసి అది వీడియోలు కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు టీవీ గైస్, లైక్ ఛానల్స్, మీ టీఆర్పీలు పెంచుకోవడానికి దయచేసి ఇలాంటి ఒక చండాలం జరిగింది అంటే దాన్ని మీరు విప్పి ఆ చండాలాన్ని చూపించక్కర్లేదండి. దయచేసి యాక్చువల్గా మీరు ఇలా జరిగింది అని చెప్తే చాలు, ఆ వీడియోలు చూపించక్కర్లేదు ప్రజల్ని, అండ్ ఇంకా ఆడపిల్లల్ని భయభ్రాంతులు కూడా చేయక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ దుస్థితికి ఎవరు కారణం? ఇలాంటి ప్రభుత్వం ఉంది మనకి అంటే ఎంత దురదృష్టకరం. అంటే ఈ జరిగేవన్నీ తెలుగుదేశంలో ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, గుంటూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ అనుకుంటారు, లైక్ ఫ్యూ మంత్స్ ఎగో ఒక ఆయన రేప్ చేసే చిన్నపిల్లని, ఆయన సూసైడ్ చేసుకున్నారో చంపేశారో ఇట్స్ స్టిల్ అ మిస్టరీ, బట్ ఆయన తెలుగుదేశానికి సంబంధించిన ఆయన. ఈరోజు వైజాగ్లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం, అంటే ప్రలోభపరిచి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ మైనర్ బాలిక అంతకుముందు గుంటూరు డిస్ట్రిక్ట్లో కనుక ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు నేను ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆడపిల్లలకి నేర్పించాలి అని చెప్పినప్పుడు ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక మహానుభావుడు, ఆయన ఏమన్నాలో కూడా నాకు తెలియట్లేదు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మన దేశానికి సంబంధించిన కాన్సెప్ట్ కాదంట, ఆడపిల్లలకి నేర్పించక్కర్లేదు, అది కాదు ఇంకోటి ఏదైనా పద్ధతి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మంచిది, అమ్మాయికి ఏది మంచి టచ్ ఏది చెడ్డ టచ్ తెలుసుకునేలాగా మనం ఎడ్యుకేట్ చేస్తే మన దేశానికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. సో దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి, ఇలా జరుగుతూ ఉంటాయి కనుక ఇలాంటి ప్రభుత్వాలు మనం ఎన్నుకుని ఇంకా ఫర్దర్ గా ఎంకరేజ్ చేద్దామా. అండ్ కొంచెం సేపు చాలా మందికి ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన సినిమాలు ఆయన కొంచెం సేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేద్దాం. మనం నిజంగానే కరెక్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. మొన్న డిమానిటైజేషన్లో ఎంతమంది అంటే ఏ తరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ తప్ప ఎవరు సఫర్ అయ్యారు చెప్పండి? ఒక ఏటీఎంలో మనీ తీసుకోవాలంటే కష్టపడింది ఎవరు? అండ్ ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు? సిన్సియర్గా ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్లే కడుతున్నారు. ఇంటి పన్ను నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఎనీ టైప్ ఆఫ్ అంటే ఒకటి సేల్స్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా సఫర్ అయ్యి ఏదైనా మెయింటైన్ చేసేది ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. ఈ నల్ల డబ్బు దాచుకుని నెక్స్ట్ ఇప్పుడు మాలాగా మమ్మల్ని అంటున్నారు కదా ఎన్ఆర్ఐస్ అని. ఎస్, ఎన్ఆర్ఐస్ ఆర్ లైక్ లీడింగ్ ఏ బెటర్ లైఫ్ దాన్ యూ గైస్, డెఫినెట్గా. అందుకనే మేము వెనక్కి రావడానికి కూడా భయపడుతున్నాం. అంటే ఒకటి, ఇలాంటి సమాజం వస్తే మేము వెనక్కి రావాలి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు సరిపోరు మన దేశానికి, అట్లీస్ట్ ఒక మొదటి పదం అయితే పడింది అని మేము పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం. అది తెలుసుకోండి. కరప్షన్ మన కర్మ ఇంతే అని వదిలేద్దామా? అండ్ హాస్పిటల్స్ గురించి నేను పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు చూసుకున్నారంటే పిల్లల్ని ఎలకలు కొరికేయడం, అండ్ ఒక గర్భిణీ స్త్రీ మంచం మీద నుంచి పడిపోయి చనిపోవడం, స్థలం లేక కింద నేల మీద ప్రసవాలు జరగడం, ఇవన్నీ మీకు కరెక్ట్గానే అనిపిస్తున్నాయా? ఇది మీ కర్మ అని వదిలేస్తారా? నాకు అంటే ఆవేదన ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు నేను నా లైఫ్ బెటర్గానే నేను లీడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కనుక ఒక చిన్న మిస్టేక్ అలాంటివి జరిగితే పొరపాటున నాకు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇయర్స్ యాక్చువల్గా ఒక షాప్లో పట్టాను, దానికి నేను ఐ కెన్ సూ దట్, అండ్ ఇంచుమించుగా 2-3 మిలియన్లు నాకు పే చేయాలి వాళ్ళు, ఎందుకంటే నాకు దెబ్బ తగిలింది. దాని సివియారిటీ నేను ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా నేను వాళ్ళు 2-3 మిలియన్ పే చేయాల్సి ఉంటుంది కేవలం ఒక షాప్లో జారి పడినందుకు. అలాంటిది ప్రసూతి హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ మంచం మీద నుంచి స్థలం లేక పడిపోయి చనిపోతే ఎంత సివియర్ కేసు ఆలోచించింది. ఇక్కడ రూల్స్ అంత కష్టతరంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఒక తప్పు చేయడానికి భయపడతారు. డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లేకపోతే చిన్న స్టోర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ భయం అనేది ఉంటుంది. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండి కరప్షన్ తక్కువ ఉంది కాబట్టి
ఇది మన కర్మ అని వదిలేద్దామా, ఎన్ని తరాలు వదిలేద్దాం ఇలాగ? నెక్స్ట్ మీ జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారో మీకు అర్థం అవుతుందా? ఓకే, ఈ కరప్షన్ అంతా వాళ్ళు చక్కగా తీసుకుని ఒక లోటస్ పాండ్ హౌస్ లేకపోతే 3,000 crores పెట్టి మన ముఖ్యమంత్రి గారు హౌస్ కట్టించుకున్నారంటే ఆ డబ్బులన్నీ ఎవరి, ఒకసారి ఆలోచించండి. పర్లేదు, మన చంద్రబాబు నాయుడు గారే కదా తీసుకున్నదంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఒక లేడీ ఏలూరులో యాక్చువల్లీ లాస్ట్ మినిట్, అంటే ఆ గైనకాలజిస్ట్ పాపం చాలా ఫీల్ అవ్వారు ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు తీసుకురావట్లేదు నొప్పులు వస్తే కానీ, ఎందుకంటే కొంతమందికి డైలేషన్ అనేది రాదు. సో సీ సెక్షన్ అంటే సిజేరియన్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా, బట్ వీళ్ళు ఎలా కూర్చుంటారంటే మొండిగా నొప్పులు వచ్చే వరకు మనం తీసుకెళ్ళదు, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంటే డెఫినెట్గా వాళ్ళు టైంకి తీసుకెళ్ళి నొప్పులు రాకముందే నెల నిండి మన అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనే ధైర్యం ఎందుకు ఉంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి. అది కనుక కరెక్ట్గా ఉండుంటే కనుక డెఫినెట్గా ఆ రోజు వాళ్ళు 2 రోజుల ముందే అంటే నెల నిండి డాక్టర్ని అడిగి అక్కడ జాయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. డబ్బులు పెట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్లో నొప్పులు వస్తే కానీ తీసుకెళ్ళలేని దుస్థితి. అదే సిజేరియన్ చేసే కండిషన్లో అయితే వాళ్ళకి నొప్పులు రావు, ఎందుకంటే డైలేషన్ అంటే నెల నిండి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు కనుక డెలివరీ చేయకపోతే వాళ్ళు ప్రమాద స్థితికి చేరిపోతారు. నొప్పులు వచ్చే వరకు లేదు ఈ అమ్మాయి అనీసీగా ఉందని అప్పుడు తీసుకెళ్తే ఫీజు కోసం, కేవలం ఫీజు కట్టలేక వాళ్ళు తీసుకెళ్లిన దుస్థితికి అక్కడ డాక్టర్ చేయలేని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సీ సెక్షన్ చేసేటప్పటికి అప్పటికే లేట్ అవుతుంది అండ్ సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. నాకు నాలెడ్జ్ లేని పర్సన్ అండి నేను, ఎందుకంటే చాలా మంది నీకు నాలెడ్జ్ లేదు నువ్వు మాట్లాడద్దు అని మాట్లాడుతున్నారు కదా, నాకు ఇలాంటి నాలెడ్జ్ లేదు. యాజ్ ఎ డాక్టర్ ఐ డోంట్ నో దిస్ నాలెడ్జ్. నాలెడ్జ్ వేరే వాళ్ళ నాలెడ్జ్ గురించి మీరు కౌంటర్ వేసే ముందు మీ నాలెడ్జ్ మీరు చూసుకోండి, మీరు ఏ పరిస్థితిలో ఉంటున్నారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. నాకేం పోయింది, ఒక అదే ప్లేస్లో మీ చెల్లో తల్లో లేకపోతే మీ అక్కో లేకపోతే మీ వైఫ్ ఉన్నారంటే ఒకసారి ఒక్క లాస్ట్ మినిట్లో మీరు ఫీజు కట్టుకోలేక వెళ్ళి హాస్పిటల్లో అని వాళ్ళు జీవచ్చవంగా అలా స్ట్రెచర్ మీద పడి ఉంటే నిజంగా బిడ్డ కూడా లోపల చనిపోయింది, ఎంత బాధాకరం. ఒకవేళ బిడ్డ బతికిన ఆ బిడ్డ అనాథగానే మొత్తం లైఫ్ అంతా బతకాల్సిందే కదా, తల్లి లేని బిడ్డగా బతకాల్సిందే కదా. సో అది కర్మ. మీరు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ ఫెసిలిటీస్ చేస్తే ఎస్ ఓట్ వేయండి. వాళ్ళు మనీ ఇచ్చారనో లేకపోతే మనం కర్మింతని వదిలేయకండి అని చెప్తున్నాను అంతే. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి, అంటే ఈ మార్పు అనేది డే వన్ వచ్చేస్తుందని మేము చెప్పట్లేదు, 25 ఇయర్స్ పట్టొచ్చు, 30 ఇయర్స్ పట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకెంతమంది ముందుకు వచ్చి సేవ చేస్తారనే ఉద్దేశంతో మేము పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం. సో అంతేకాని పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారనో లేకపోతే ప్యాకేజీలు తీసుకున్నారనో మీరు ప్రూవ్ చేయండి. యాక్చువల్గా ప్యాకేజ్ అయితే ప్రూవ్ చేయండి మేము, ఎస్ యు డిడ్ ఇట్ అండ్ దీనికి సమాధానం ఏంటి అని మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం. మరి ఈరోజు 80 ఏళ్ల ముసలాయన మైనర్ బాలిక మీద చేసిన అగాయిచ్చానికి ఆయనకి ఎన్ని పెళ్లిళ్ళు అయినా ఒకటే అయ్యి ఉండొచ్చు కదా, ఎంతమంది ఇది బయటపడింది, ఎంతమందిని ఆయన ప్రలోభపరచుకోలేదని మీరు సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లిళ్ళైనాయి అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఇది మాట్లాడండి. అండ్ అక్కడ కూడా 60 ఏళ్ళు దాటిన ముసలి ఆయన ఆ రోజు రేప్ చేసింది గుంటూరు డిస్ట్రిక్ట్ లో, ఆయన గురించి మాట్లాడండి మీరు, ఎంతమంది ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి అని. ఆయన చట్టపరంగా ఒకటే పెళ్లి జరిగి ఉండొచ్చు కానీ అంత చండాలమైన మెంటాలిటీతో ఆయన ఉన్నారు, అది కూడా ఒకసారి ఆలోచించండి మీరు. అండ్ యామిని గారు మీరు ఇప్పుడైనా కనీసం బయటకు వచ్చి మీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న యాక్షన్స్ గురించి చెప్పండి. అండ్ ఇప్పుడు వరకు చెప్తారు కదా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అని చాలా బాగా మాట్లాడతారు మీరు, మరి ఆడపిల్లలకి జరుగుతున్న ఈ అన్యాయాల గురించి మీరు ఏమొచ్చి మాట్లాడతారు నాకు నిజంగా ఈరోజు వినాలని ఉంది నాకు. అంటే మైనర్ పిల్లలు వీళ్ళు కెమెరా చిక్కనంతసేపు ఎలాంటి యథావేశాలు చేసినా పర్వాలేదు అనుకుంటున్న ఇలాంటి ప్రబుద్ధులందరికీ ఒకటే చెప్తున్న, ఈ పాపం అనేది పండే రోజు ఒకటి ఉంటుంది, అది డెఫినెట్గా పండుద్ది ఏ ఏజ్లో అని కాదు. ఈరోజు మీరు మీ కుటుంబాన్ని ఫేస్ చేయగలరా, మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాం లేకపోతే ఒక సిన్సియర్గా ఉండి, నేను ఫేమస్ అవ్వడానికి, చాలా మంది ఇది ఒకటి ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాను, నేను ఫేమస్ స్పెషల్గా అవ్వక్కర్లేదండి,
యాక్చువల్లీ ఐఎమ్ లైక్ ప్రెటీ మచ్ అంటే నా లైఫ్ నేను ఉండడానికి నాకు ప్రెటీ మచ్ వెల్ సెటిల్ అండ్ ఐ కెన్ బి మై సెల్ఫ్ అండ్ చాలా మందికి చిన్ని అంటే ఎవరు తెలుసు. సో ఐ డోంట్ నీడ్ టు బి ఫేమస్. ఇండియాలో ఇలాంటి లైఫ్ కోసం ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. నా ఆశ అంత ఏంటంటే నా దేశానికి నేను తిరిగి వచ్చి నేను నా లైఫ్ లీడ్ చేయాలని ఒక చిన్న ఆశతో సోషల్ అవేర్నెస్ అని నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నిన్న చెప్పాను కదా శానిటరీ నాప్కిన్స్ అని, శానిటరీ నాప్కిన్స్ గురించి నేను ఒక అసోసియేషన్ త్రూ చేస్తున్నాను. అది కూడా నేను 2 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక స్కూల్ ఈస్ వెరీ నైస్ అండ్ లైక్ దే ఆర్ లైక్ లీడింగ్ వెరీ గుడ్ అంటే అది ఏజెన్సీ ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నాను అండి. అండ్ ద అదర్ థింగ్ నేను సెలెక్ట్ చేసుకున్న ఊర్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను. దాని నుంచి 8 గ్రామాలకు చెందిన రకరకాల ఆడపిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు. అందుకని నేను ప్రత్యేకించి ఆ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎంక్వైరీ చేసి 2 ఊర్లకి వెళ్ళి మీరు చూస్తే కనుక 2 ఊళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే, ఒకటి ఏజెన్సీ ఏరియాకి సంబంధించి చాలా పేద పిల్లలు అక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, వాళ్ళకి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయంలో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ద అదర్ థింగ్ ఈస్ లైక్ 8 విలేజెస్ నుంచి ఆడపిల్లలు వచ్చి చదువుకుంటున్నారు, వాళ్ళకి అవసరం అయ్యి వాళ్ళకి నాప్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ ఇస్తే వాళ్ళకి ఆ 3 డేస్ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు స్కూల్కి వస్తారు అనే ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ది ఐఎమ్ లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ స్కూల్, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసే విషయంలో కానీ లేకపోతే ఇంకొకటి చాలా బాగా అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంది అండ్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ కూడా ఆడపిల్లలకి అలాగే ఇస్తున్నారు. కానీ ఈ ఊరైతే ఏదైతే చెప్పానో ఆ గ్రామంలో మాత్రం వాళ్ళు దానికి కూడా చందాలు ఏర్పడినారు, అంటే వీళ్ళు శవ మీద డబ్బులు ఏర్పడిన టైప్లో అనిపించారు నాకు. డెఫినెట్ గా అలాగే అనిపిస్తున్నారు. సో ఇలాంటి అరాచకాలు మీ చేతిలో ఉంది అంటే ఒక ఓటు మీరేమి వెళ్ళి తీవ్రవాదం లైక్ సినిమాలో చూపించినట్టు ఎదిరిచ్చేసో లేకపోతే తరిమి కొట్టో చేయక్కలేదు, ఒక్క ఓటు దాని జవాబు చెప్పుద్ది. సో మీ భవిష్యత్ని మీ మీ ఆలోచనని మీరు ఒక్కసారి ఆలోచించి ఎవరైతే న్యాయం చేస్తారంటారో వాళ్ళకే ఓటేయండి. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కరప్షన్ ఉన్నంతసేపు మనం మన లైఫ్లో ఏవైతే ఉన్నాయో బాగుపడే ఛాన్స్ లేదు. కూరగాయలు కొనుక్కోవాలన్నా గ్యాస్ తీసుకోవాలన్నా అంటే గ్యాస్ అంటే వంట గ్యాస్ కావచ్చు లేకపోతే పెట్రోలు ఇవన్నీ నాకు ఇక్కడ చాలా అంటే నేను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండి. యాక్చువల్గా అంటే నాకు నేను జాబ్ చేయకపోయినా నేను ఐఎమ్ ఫీలింగ్ లైక్ వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్. అండ్ నాకు ఆ కంఫర్ట్లోనే ఇంట్లో ఖాళీగా కూర్చోలేక వెళ్ళి గర్ల్స్కి ఏదైనా ఉంటే వెంటనే హెల్ప్ చేయడానికి వెళ్తాను. అండ్ నెక్స్ట్ స్కూల్ దగ్గర వాలంటీర్ చేస్తాను. నాకు అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి వెంకట్ గారు అన్నారు కదా మొన్న, దాని గురించి కూడా చెప్తాను. నిజంగానే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి వాల్యూ చాలా ఉంది, బట్ దానికి కూడా షేమ్ ఫీల్ అవుతూ చేసేవాళ్ళు కొంతమంది, అంటే మనీ కోసమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు షేమ్ ఫీల్ అవుతూ కూడా. అండ్ వాళ్ళు వాళ్ళు ఆ స్టేజ్ దాటేసిన తర్వాత ఇంకొకరిని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రకరకాలు ఉన్నారు. ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటప్పటికి టైంకి యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, టైం జరిగిపోయిన తర్వాత ఒకలా మాట్లాడే మహాన్ భావులు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి కన్సిడర్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మాత్రం మాట్లాడకండి. అండ్ స్వచ్ఛందంగా చేసేది ఏదైనా సరే, ఇప్పుడు వాలంటీర్లో కొన్ని పే చేసే ఉంటాయి, కొన్ని పే చేసే చెయ్యక్కర్లేకుండా ఉంటాయి. సో ఈ స్కూల్ దగ్గర కొంతమంది అంటే ఓల్డ్ అయితే డెఫినెట్గా వాళ్ళు పే చేస్తారు. నా లాంటి యంగ్స్టర్స్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ఓకే, గవర్నమెంట్కి నాకు యూజ్ చేసే మనీ గవర్నమెంట్కి యూజ్ అవుద్దని చాలామంది అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నేను కమ్యూనిటీ హాల్లో ఓల్డ్ ఏజ్ పీపుల్తో వర్క్ చేసేది ఎందుకంటే నేను మిస్ అవుతున్నా, నా అమ్మమ్మ నా నాన్నమ్మ వాళ్ళంటతో నేను హెల్ప్ చేద్దాము అని నేను వెళ్ళి వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ కిడ్స్ కూడా నాకు యాక్చువల్గా ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను వాళ్ళకి క్రాఫ్ట్స్ నేర్పిస్తూ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు ఆ టైము అండ్ ఐ కన్సిడరేషన్ అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి నేను ఇక్కడ లైఫ్ బాగానే లీడ్ చేస్తున్నాను. బట్ మీరు మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి, మన కర్మ అని వదిలేద్దామా లేకపోతే మనకు మంచి ప్రభుత్వం రావాలి మనకు మార్పు రావాలి అని కోరుకుందాం అనేది మీ చేతిలో ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ అరాచక ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లలు బయటపడుతున్నారు, మగపిల్లలు బయటపడతలే, చాలా స్టోరీలు విన్నాము.
మగపిల్లల మీద కూడా ఎంత నీచులైతే మగపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అని. ఆడపిల్ల ఓకే నాకు ఆడపిల్లలు లేరు అని భ్రూణహత్యలు అంటే లైక్ అబార్షన్స్ చేయించుకుంటున్నారు కదా మహాతల్లులు, ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారని స్కానింగ్ చేసి వాళ్ళని బతికించలేక. వాళ్ళు ఆలోచించండి ఒక్కసారి, మీరు ఎలాంటి వాళ్ళకి ఓటేసి ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఆలోచించండి. మగ పిల్లలు పుట్టేస్తే మిమ్మల్ని ఉద్ధరించేది చాలా ఉందని అనుకుంటున్నారు కదా, ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే మీలాంటి కుటుంబాలకు ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో కూడా ఒకసారి ఆలోచించుకోండి. పెంచండి, సరిగ్గా పెంచండి మగ పిల్లల్ని. కరెక్ట్, సారీ నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను మార్నింగ్ ఆ వీడియో చూసి. అండ్ నిజంగా మీడియా గురించి నాకు ఒక ఏహే భావం ఎక్కడ ఎక్కడ కనబడిందంటే, జరిగింది ఓకే అది న్యూస్గా చెప్పొచ్చు అండ్ బ్లర్ చేసి కనిపించకుండా ఆ సీన్ పెట్టడం అనేది నిజంగా అన్యాయం అండి, అది చాలా అన్యాయం. మీరు ఏం నేర్పిస్తున్నారు ప్రజాస్వామ్యం, మీరు ఏం చూపిస్తున్నారు ప్రజలకి? ఇక్కడ యుఎస్లో కూడా ఒక క్రైమ్ సీన్ కానీ లేకపోతే ఒక రేప్ అటెంప్ట్ జరిగితే విక్టిమ్ ఫోటో అండ్ క్రైమ్ సీన్ ఏంటో చూపిస్తారు, కానీ ఇలాగా బ్లర్ చేసి అయితే ఎక్కడ ఈ యుఎస్లో కూడా చూపించరు. దయచేసి అర్థం చేసుకుని అలాంటివి చూపించకుండా, మీ టీఆర్పీ రేటింగ్ చూసుకోకుండా కొంచెం ప్రజలకు ఏది అవసరం అది అంతవరకే చూపించి అంతవరకే న్యూస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ అండి, ఐఎమ్ లిటిల్ ఎమోషనల్ టుడే బికాస్ ఆఫ్ దిస్ నాస్టీ థింగ్స్ గోయింగ్ అరౌండ్. అండ్ హాయ్ అభి గారు అండ్ వాసు గారు, హాయ్ అండి అజయ్ గారు, జై జనసేన, కేశవ కుమార్ గారు, జై జనసేన అండి, థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. యా ఎవరు లేదు సంపత్ గారు భయపడి కాదు, ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు, వాళ్ళ ఉద్దేశాలు కూడా మనం చెప్పాము అంటే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామో వాళ్ళకి అర్థం అవుతుంది, దేని గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళకి అర్థం అవుతుందని నేను వాళ్ళ క్వశ్చన్తో సహా నేను మెన్షన్ చేస్తున్నాను అంతే. అండ్ లక్కీలీ ఏంటంటే నాకు 4 ఫిల్టర్స్ 5 ఫిల్టర్స్ తర్వాత నాకు ఒక మెసేజ్ అంటూ వస్తుంది, సో అది చాలా స్మూత్గా వస్తుంది. సో మీరు ఎంత రూట్గా రాసుకున్నా నేను చూడను, ఎంత భయంకరంగా రాసుకున్నా ఏం చేసుకున్నా నా వర్క్ వచ్చేటప్పటికి అది వెరీ స్మూత్ అండ్ అండ్ ఇది విమర్శ అని మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఒకసారి నేను చెప్పాను ఇంతకుముందు కూడా, లైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను పేజ్ చూసే సమస్య లేదు, నాకు వ్యూవర్స్తో సంబంధం లేదండి. ఒక్క నలుగురు అంటే నలుగురు ఆలోచించినా చాలు, ఇంకొక నలుగురికి అది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఠాగూర్ అది వెరీ ప్రాక్టికల్ థింగ్, ఆ ఠాగూర్ మూవీలో చూపించింది వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్, ముగ్గురికి సహాయం చేయడం అంటే ఇంకో ముగ్గురికి సహాయం అందినట్టే అని. అది అది కనుక ఆ చైన్ స్టార్ట్ అయ్యే వరకే డిఫికల్ట్, కానీ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్గా ఇట్ వర్క్స్ అండి. సమస్య ఉంది, థ్యాంక్ యూ అండి దుర్గా ప్రసాద్ గారు. సమస్య అంటే ప్రతి సమస్య టీవీలో చూపిస్తున్నారు, కానీ అదేంటంటే ఎగ్జాగరేట్ చేయడం కానీ లేకపోతే అక్కడ జరిగింది ఏంటంటే లైవ్ పెట్టేస్తున్నారు, లైవ్ పెట్టి వీళ్ళు చెప్తారు మళ్ళీ ఆర్జీవీ గారి మూవీస్ అలా వచ్చినాయి ఇలా వచ్చినాయి అని. మహిళా సంఘాలు ఇప్పుడు బయటికి రండి, దేవి గారు ఇంకెవరో ఇంకెవరో వచ్చి ఇప్పుడు మాట్లాడండి, ఇలాంటి అఘాయిత్యాలకి టీవీలో చూపించే అశ్లీలమైన సీన్ల గురించి దేవి గారు ఇప్పుడు వచ్చి మాట్లాడండి. మీరు బయటకు వచ్చి ఏది తిప్పినా ఏది తిప్పినా అదేదో ఆల్ స్టోరీ లాగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు అంటారు కదా, మీరు ప్రతిదానికి వచ్చి అటు తిప్పి ఇటు తిప్పి వచ్చి వాళ్ళే పరిష్కరించాలి. వాళ్ళ ముగ్గురే దేశంలో ఉద్ధరించేది చిరంజీవి గారు, నాగబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు కదా. ఈరోజు వచ్చి మాట్లాడండి దేవి గారు, ఆ పచ్చ మీడియాకి ఎవరున్నారో మరి అలాంటి అశ్లీలమైన దృశ్యాలు ఎందుకు చూపిస్తున్నారో మీరు ఒక్కసారి వచ్చి అడగండి, మీడియా ముందు డిస్కషన్స్ పెట్టండి, తెలుగుదేశం వాళ్ళే ఎందుకు చేస్తున్నారో కూడా అడగండి కొంచెం. అంటే వేరే వాళ్ళు చేయట్లేదు అని అడగ నేను అంటలేదండి డెఫినెట్గా, బట్ జన సైనికులకి నేను రెగ్యులర్గా రిక్వెస్ట్ పెట్టుకునేది ఇది ఒక్కటే, ఏంటంటే మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, మీరు మన స్త్రీలను గౌరవించండి, మన దగ్గర నుంచి ఆ సంస్కృతి సంస్కారం వేరే వాళ్ళకి నేర్పిద్దాం, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ టు యూ.
నన్ను సిస్టర్గా మీరు ఆదరిస్తున్నారు, ఒక ఆడపడుచుగా నన్ను ఆదరిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు మిగిలిన ఆడపిల్లలు కూడా ఇదే దృష్టితో చూడండి. డెఫినెట్గా లైక్ మనం వాళ్ళకి సంస్కారం అంటే ఏంటో చూపిద్దాము, మన నిజాయితీ ఏంటో చూపిద్దాము, అండ్ మన మన డిసిప్లిన్ ఏంటో చూపిద్దాము, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ ఏంటో వాళ్ళకి రుచి చూపిద్దాం కొంచెం జనాలకి. అండ్ దేనికైనా కామెంట్ చేసే వాళ్ళకి మన నిజమైన ఆన్సర్ చూపిద్దాం. దయచేసి మీరు ఏదైతే డిసిప్లిన్ ఉందో అదంతా చూపించండి. యా, డబ్బులు లేక చాలా మంది అండి, చాలా మంది ఏంటంటే డబ్బులు, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీకు నెలల నిండి వెంటనే తీసుకెళ్తారు, అదే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మీరు జాయిన్ చేస్తే హాస్పిటల్ లెవెల్ని బట్టి 2,000, 3,000, 4,000 ప్రతిది. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో మరి వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవాలి కదా, అలా కోట్లు పెట్టి లక్షలు పెట్టి. ఇక్కడ మన ఆంధ్రాలో ఫెసిలిటీస్ లేక వేరే చోట డొనేషన్ కట్టో, లేకపోతే మన ఆంధ్రాలో కూడా డొనేషన్స్ ఏం తక్కువ ఉండట్లేదు. ఇవన్నీ కట్టి వాళ్ళు చదవాలంటే మళ్ళీ వాళ్ళు దండుకోవాలి కదా, వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు దండుకోవాలి కదా. దండుకునే మార్గంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతిదానికి ఒక బిల్లు, అండ్ అవసరం అయినా అవసరం కాకపోయినా సిజేరియన్ చేసేయడం, పేగు మెడ చుట్టూ మెలిపడిందనో లేకపోతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోయిందనో సిజేరియన్ చేసేయడం, చేసిన దానికి మనం అంత ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది. 3 రోజుల్లో తాకట్టు పెట్టి, తాళి తాకట్టు పెట్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి ఆ గర్భిణీ స్త్రీల్ని. పిల్లలు మానుకోలేరు కదా, పాపం పిల్లల్ని కంటే మానలేరు కదా, ఎంత గడ్డు స్థితిలో అయినా. వాళ్ళ భవిష్యత్తుని చూసుకోవాలంటే ఆ పిల్లల్ని చూసుకుని కూడా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళ గురించి హాస్పిటల్కి వెళ్ళి పే చేసుకోలేక, తాకట్టు పెట్టుకోలేక లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి, అది సిజేరియన్ నిజంగా అవసరం అయినా కానీ ఆ పరిస్థితిలో ఆ డాక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు. ఆబ్వియస్గా చేయాలి కదా, ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ పెరిగిపోతుంది. ఆ లేట్ అయినా కానీ, బేబీ పెద్దదైనా కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ పెరుగుద్ది. డెఫినెట్గా వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. ముందుకు ముందు చూపించుకుంటే ఈ రిస్క్ తగ్గుద్ది. ఈ అవేర్నెస్ ఎంతమంది ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఇండియాలో ఎన్ని అవేర్నెస్ క్లాసెస్ ఉన్నాయి, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి క్లాసెస్ ఏమైనా ఉన్నాయి? యుఎస్ లో అయితే ప్రత్యేకించి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి అనుసంధానంగా ఫ్రీ క్లాసెస్, లేకపోతే కొంత కొంత అంటే లైక్ పర్ క్లాస్ $15 చార్జ్ చేసి వాళ్ళు క్లాసెస్ కూడా తీసుకుంటారు. అంటే దాని గురించి ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అండ్ ఏం జరగచ్చు, ఏ అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తారు. అంటే ముందెళ్ళటం వల్ల, బేబీ పెద్ద అవడం వల్ల, సెక్షన్ అంటారు ఇక్కడ సిజేరియన్ని, ఆ సెక్షన్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటి, ఆర్ మీరు మీరు ఏదైనా లేట్ చేస్తే దాని పరిస్థితులు ఏంటి, ఎందుకు ముందు రావాలి, ఎందుకు చెకప్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఇవన్నీ ఎపిడ్యూరల్ ఇస్తే దాని కాంప్లికేషన్స్ ఏంటి, నిజంగా దానివల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయా లేకపోతే మనం ఫీల్ అవుతాం, ఇవన్నీ వివరించి చెప్తారు. కాబట్టి మనకి ముందు అహెడ్ ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇండియాలో ఎంత ఎంతమందికి అవేర్నెస్ ఉందండి, ఎంతమంది తీసుకుని వెళ్ళి కావాలంటే, అదేంటి కుటుంబ నిరోధక శాఖ ఒకటి ఉంటుంది, వెళ్ళి మీరు నిరోధకాలు వాడండి లేకపోతే ఆపరేషన్ చేయించుకోండి లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు. కానీ నిజంగా గర్భిణీ స్త్రీలకి కాంప్లికేషన్స్ ఉన్నాయని మాట్లాడిన ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ ప్రియాంక గారు, అండ్ యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి పసల్ సుధాకర్ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ అభి, జై జనసేన. యా, అందరూ మా కోరుకుంటున్నారండి అజయ్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ యా 1,000 మందికి 950 అని మీకు అఫీషియల్ కౌంట్, కానీ ఇంకా తక్కువ ఉన్నారండి యాక్చువల్గా. అంటే ఒకరికి ముగ్గురు ముగ్గురు జెంట్స్కి ఓన్లీ 3:1 గర్ల్ రేషియో ఉంది ప్రస్తుతం. సో అది ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు అండ్ శివరామకృష్ణ గారు, థ్యాంక్ యూ.
నేటివ్ కామెంట్స్ నా వరకు చేరవండి, అంటే చెప్పాను కదా వెరీ ఫిల్టర్డ్ కామెంట్స్, ఐ డోంట్ కేర్. అంటే యాక్చువల్గా ఇది విమర్శ అని చెప్పే దానికి వస్తుంది, కానీ నేను ఐ డోంట్ వాచ్ ద వీడియోస్ అగైన్, సో ఐ డోంట్ మైండ్. లైక్ వాళ్ళు చేసుకున్నా ఐ డోంట్ కేర్. యామిని గారు, దేవి గారు ఇలాంటి టైంలో రారు, ఎందుకంటే వాళ్ళు స్త్రీవాదులు అని చెప్పుకుంటారు, కానీ నిజంగా ఫెమినిస్ట్లు అయితే వచ్చి వాళ్ళు ఎదిరించే పచ్చి మీడియాని ఇప్పుడు కాదు, ఎప్పుడో చేశారు. లైక్ శ్రీరెడ్డి గారు లాంటి ఇష్యూ, అంటే ఒకటి బాగా పాపులర్ అవుతున్న ఇష్యూ ఉంటే అప్పుడు వచ్చి మాట్లాడతారు, కానీ నిజంగా రియాలిటీలో వాళ్ళకి అవసరం అయినప్పుడు, లేకపోతే పక్కన జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినప్పుడు నిజంగానే బయటకు వచ్చే అవకాశం ఉండదేమో మరి. వాళ్ళ వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ వ్యక్తిత్వం అది, మనం వాళ్ళని ఏం అనలేమండి. యా, పవన్ కళ్యాణ్ గారిని కావాలని తిట్టిస్తే తిట్టించుకోనివ్వండి, మనం వదిలేద్దాం. ఎప్పుడైతే ఖండించాలో అప్పుడు ఆ పాయింట్ ఖండించి ఇంకక్కడితో వదిలేద్దాం అండి. దయచేసి ఇది మాత్రం చెప్తున్నాను, మనం సంస్కారం నేర్పిస్తాము అంటే డెఫినెట్గా మనం వాళ్ళు ఏమన్నా కానీ మనం ఆ పాయింట్నే ఖండిద్దాం. వాళ్ళు ఏం మాట్లాడినా ఆ పాయింట్నే ఖండిద్దాము, అంతవరకే మాట్లాడదాం. వాళ్ళ తల్లిని చెల్లిని వాళ్ళ ఫ్యామిలీని మాత్రం మనం ముట్టుకోవద్దు అసలు. అండ్ వాళ్ళ లీనియన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారా, ప్రజలకి వాళ్ళ మెంటాలిటీ ఏంటో వాళ్ళకే బయటపడుతుంది. సో డెఫినెట్గా అప్పుడైనా ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఈ చిన్న చిన్న విషయాలు కాదు, ఇవి చిన్నవి అనుకుని ఫీల్ అవుతున్న చాలా మంది ప్రభుత్వులకి వాళ్ళ ప్రాణాలు కాదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళో, కార్పొరేట్ స్కూల్స్లోనూ చదివేసి, ఇంగ్లీష్ మీడియంలో చదివేసి, తెలుగు కూడా సరిగా మాట్లాడలేని, తెలుగు జాతి అభిమానాన్ని కాపాడేసేవాళ్ళు. అండ్ ఎలక్షన్ ముందు గబగబ మన కడప స్టీల్ ప్లాంట్, ఇంతవరకు ఏమో నేషనల్ ఎవరు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు మనీ అన్నారు, ఇప్పుడు కడపలో ఎలా కట్టేస్తున్నారో నాకు అర్థం కాదు. వాళ్ళ వచ్చిన రాపైన కట్టేస్తా అంటే ఈ 4 ఏళ్ళలో ఆలోచన రాలేదంటారు వీళ్ళకి. అండ్ ఇప్పుడు అర్జెంటుగా ప్రతి హోదా గురించి, ఢిల్లీ వెళ్ళిపోతుంది జగన్ బాబు గారి గురించి కూడా మరి ఏం మాట్లాడాలి. ఎలక్షన్ ముందే ఈ 4 ఏళ్ళు కనీసం అసెంబ్లీలోకి వెళ్ళని జగన్ గారు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసేస్తారంటండి. అంటే ఈ 3 మంత్స్లో తెచ్చేస్తారేమో చూద్దాం. వెళ్ళి మీరు నిరాహారదీక్ష చేస్తారు, ఏం చేస్తారు, ఈ ప్రత్యేక హోదా అనేది 3 మంత్స్లో తీసుకొచ్చేయండి, చూద్దాం అది కూడా. సో సారీ ఫర్ లైక్ లిటిల్ ఎమోషనల్, బట్ యా అంటే టీడీపీకి ఇప్పుడు మన యామిని గారికి అవసరం లేదండి. ఎనీ లేడీ వాళ్ళు పంపించే ఒక కొంతమంది ఉంటారు కదా, ప్రొవోక్ చేసి యువతలో తిట్టడానికి కొంతమందిని చేసినప్పుడు అప్పుడు దేవి గారు కాదు, ఇంకెవరో వచ్చేసి మాట్లాడేస్తారు డెఫినెట్గా. అది కూడా మీరు ఒక చిరంజీవి గారిన, ఒక పవన్ కళ్యాణ్ గారిన, నాగబాబు గారిన అక్కడ పెట్టండి, దేశద్రోహిగా నిర్ణయించండి వెంటనే. అసలు ఎన్ని ఎక్కడ లేని పుట్టుకొచ్చే సంఘాలన్నీ పుట్టుకొచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చి మాత్రమే ఆయన సెలెక్ట్ ఆయన్ని మేము లీడర్గా సెలెక్ట్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నామండి. సో దయచేసి మీరు ఎందుకు అనేది కూడా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని మీ లైఫ్ ఇలా ఉండడానికి కారణం ఏంటి, మీ కర్మ లేకపోతే ఫేట్, అంటే మన క్రితం జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో అనుభవిస్తున్నాం అనే కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారా, లేకపోతే బెటర్ సొసైటీ కావాలని కోరుకుంటారో మీ ఇష్టం, అప్ టు యూ. ఇట్స్ స్టిల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకా 3 నెలల్లో మీరు నిర్ణయించుకోవాలనే అవకాశం మీకే ఉంది. 3 నెలలు ఆలోచించుకునే ఒక ఛాన్స్ మీకుంది. సో ఆలోచించుకోండి అండ్ జై జనసేన, జై హింద్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.